మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టువేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసంలో అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టువేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మే 13న పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో ఈవీఎంని పిన్నెల్లి ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రం అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డైంది. ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిన్నెల్లిని రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా వెళ్లి ఈవీఎంని నేలకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చర్యల్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రికార్డ్ ని ఈసీకి పంపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరుని చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. 4 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేసింది. 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ప్రజెంట్ అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్ లో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నివిరిగొప్పి నిప్పులాగున్నది. మాచర్ల ప్రాంతంలో అదే విధంగా కూడా పల్నాడు ప్రాంతంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈవీఎం కేసులకు సంబంధించి, ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించి అదే విధంగా కూడా ఈ తిరిగినట్టు కేసులు కూడా ఆయన మీద బుక్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలక్షన్స్ టైమ్ లో అరెస్ట్ చేయాలని చూసినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిగా ఉండటం వలన కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చిన పరిస్థితి, మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయింది. దానితో ఈ రోజు ఆయన అయితే మాత్రం బెయిల్ కి సంబంధించి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి బెయిల్స్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎస్పీ కార్యాలయంలోకి ఆయన ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా భావిస్తున్నారు. అయితే ఆయన్ని మాచర్లకు తీసుకొని వెళ్తారా, లేకపోతే ఇక్కడే నర్సాపేటలో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరుస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కొంచెం ఉద్రిక్తంగా ఉన్నట్టుగా కూడా తెలుసు. థ్యాంక్ యూ రవికృష్ణ.